ఎవడైనా బుద్ధునోడు స్పిల్వే పూర్తి కాకుండా కాఫర్ డ్యామ్ పనులు ఎలా ముట్టుకున్నారయ్యా అని చెప్పి తిట్టాల్సింది గడ్డి పెట్టాల్సింది జరగల పొని కాఫర్ డ్యామ్ అన్న కనీసం పూర్తి కాకుండా నువ్వు డయాఫ్రామ్ వాల్ అంటే మెయిన్ డ్యామ్ కు పునాది వాల్ పునాది గోడ కాఫర్ డ్యామ్ అన్న పూర్తి కాకుండా నీళ్లు రాకుండా ఉండే ప్రదేశం క్రియేట్ చేయకుండా నీళ్లు రాకుండా ఉన్న ప్రదేశం క్రియేట్ చేయకుండా నువ్వు మెయిన్ డ్యామ్ కు పునాది వాల్ వేసేసినావు డయాఫ్రామ్ వాల్ వేసినావు అది ఇంకొక పొరపాటు సో కాఫర్ డ్యామ్ పూర్తి కాకుండా డయాఫ్రామ్ వాల్ ఎలా కట్టారు అని చెప్పి బుద్ధి జ్ఞానం ఉందాయా నీకు అని చెప్పి అడగాల్సింది రెండో ప్రశ్న ఈ రకంగా చేయకపోవడం వల్ల మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 2020లో ఎప్పుడూ కూడా గోదావరిలో ఊహకందని విధంగా ఒక వరద వచ్చింది ఆ వరద అనేది కూడా మనం గమనించినట్లయితే గోదావరి 100 ఏళ్ల చరిత్రలో రెండో అతిపెద్ద వరద వచ్చిన సన్నివేశం మనం చూసాం చూసినప్పుడు నాచురల్గా ఒక వైపున స్పిల్వే మీదగా నీళ్లు డైవర్షన్ కాని పరిస్థితి మరోవైపున అప్పుడు ఎందుకంటే స్పిల్వే పనులు జరుగుతూ ఉన్నాయి స్పిల్వేలో పియర్స్ ఫౌండేషన్ గేట్లు పెట్టే కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి నీళ్ళు అటువైపున డైవర్ట్ కావడం లేదు రెండో వైపున ఇటువైపున ఈ చిన్న చిన్న గ్యాపుల్లో నుంచి నీళ్లు రావాలి కౌంటర్ స్కౌరింగ్ జరిగింది ఇది జరిగిన పరిస్థితి అయితే ఏ రకంగా పనులు జరుగుతాయి ఇవన్నీ రిపేర్ చేయకోకుండా అన్నది కనీసం ఆలోచన అధ్యక్ష మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యక్ష ఇవన్నీ కూడా రిపేర్ చేస్తూ అడుగులు ముందుకు వేయడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్రోచ్ ఛానల్ మీదుగా స్పిల్ ఛానల్ దిగువన పైలట్ ఛానల్ను పూర్తిగా కంప్లీట్ చేశారు ఈరోజు స్పిల్వే నిలబడి ఉంది అన్ని రకాలుగా పూర్తయి ఉంది నీళ్లు కూడా స్పిల్వే మీదుగా జరుగుతూ ఉన్నాయి స్పిల్వే మీదుగా నీళ్లు ఈరోజు వస్తూ ఉన్నాయి అది ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది దానికి సంబంధించి అధ్యక్ష చంద్రబాబు గారిలా కాకుండా మొత్తం స్పిల్వే స్ట్రక్చర్ పూర్తి చేసి 48 గేట్లు పియర్స్ కూడా కంప్లీట్ చేసి 48 గేట్లు కూడా పెట్టడం జరిగింది గోదావరి 100 ఏళ్ల చరిత్రలో రెండవ అతిపెద్ద వరద వచ్చినా సరే సమర్థవంతంగా స్పిల్వే ద్వారా వరదను నియంత్రించగలిగాం.